సభ్యుల హక్కులని ఈ విధంగా కలరాయడం ధర్మమేనా అని చెప్పేసి మీ దొరకుతున్నా. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు అచ్చే నాయుడు గారు చాలా మంచి మాటలు చెప్పారు అధ్యక్ష, అంటే నీతి సూత్రాలు చెప్పారు. నిజంగా నేను అనుకున్నాను అధ్యక్ష, బ్రహ్మం గారి కాలజ్ఞానం దగ్గర ఏళ్ళకు కూడా కాలజ్ఞానం అయిందేమో, ఏళ్ళ మనసులు కూడా మారినేమనుకున్నాను అధ్యక్ష. కానీ ఎన్నికల తరువాత మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ మధ్య అయినా కానీ మైండ్ సెట్ అయిందేమో పాపం. వీళ్ళకి మైండ్ ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు, నీతి సూత్రాలు చెప్తా ఉన్నారు అంటే ఇంకా వీళ్ళకి మైండ్ సెట్ అవ్వలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా చెప్తా అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సభలో ఉన్నారు, దయచేసి సభ్యుల హక్కులని కాల రాయొద్దు. మహిళా మంత్రి గారు, హోంమంత్రి గారు అత్యాచారాల మీద ఒక సభ్యుడు ప్రశ్న అడిగితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు చెప్తా ఉంటే, ఒక దళిత హోంమంత్రి మాట్లాడుతూ ఉంటే కనీసం మాట్లాడించే పరిస్థితులు కాదు అధ్యక్ష. ఎస్టీలకు సంబంధించి ఈరోజు గౌరవుల గురించి మాట్లాడుతూ ఉంటే రాజేంద్ర గారు కానీ వాళ్ళు ఎస్టీల గనుల పరిస్థితులు మాకు కావలసిన రాయితీల గురించి మాట్లాడుతూ ఉన్నా కానీ ఈరోజు సభలో ఉన్న ప్రతిపక్ష నేతకి కనీసం మహిళలన్నా కానీ ఎస్టీలన్నా కానీ బీసీల సమస్య అధ్యక్ష ఆదరణ విషయంలో కూడా మాట్లాడుతూ ఉంటే కనీసం దాని మీద కూడా ప్రేమ లేదు. ఈరోజు పోలవరం మీద వీళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో పోలవరం ప్రాజెక్ట్ కట్టేసి ఏం చేశారు అధ్యక్ష? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు అడుగుతా ఉన్నా. 9 సంవత్సరాలు అధ్యక్ష కనీసం ఒక రాయి లేదు. పోలవరం గురించి మాట్లాడే ఆరాధన మాట్లాడే ఆరాధ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.